దశాబ్దాలకు పైగా మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి ప్రసాద్ అలియాస్ హుసేండి గత కొద్ది కాలం క్రితం లొంగిపోవడం జరిగింది. అయితే ఆయన లొంగుబాటుపై పార్టీ వచ్చిన తీసినటువంటి విమర్శలపైన ఇప్పుడు సంచలనం రేపుతోంది. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు మావోయిస్టు పార్టీలో 30 సంవత్సరాలకు పైగా వివిధ పదవుల్లో మీ లైఫ్ ను త్యాగం చేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మీ అనారోగ్య కారణంగా మీరు సరెండర్ అయితే పార్టీ మీ పైన చాలా ఘాటైన విమర్శలు చేసింది, మీకేమనిపించింది? అలాంటి బాధ అనిపించింది. ఏం చెప్పదలుచుకున్నారు మీరు పార్టీకి చెప్పాలనుకున్నది ఏంటి? పార్టీకి నేనేం చెప్పదలుచుకోలేదు, వాళ్ళే ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు వాళ్ళు ఇచ్చిన విమర్శల మీద మీ ప్రతిస్పందన ఏంటి అన్న? అది అతిస్పందన అనేది నా జవాబు. మావోయిస్ట్ పార్టీ స్పందించడం పైన మీ అభిప్రాయం? మావోయిస్ట్ పార్టీ వ్యక్తిగత లోపాలు లేదా పొరపాట్లను ప్రధానంగా చేసి ఒక అంటే ఒక ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది, అతిగా విమర్శించడం జరిగింది. అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. అసలు మీ లొంగుబాటుకు కారణం ఏంది? అనారోగ్య సమస్యనా, లేకపోతే బయట ఫ్రీగా ఉండొచ్చు, ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు, అనవసరంగా ఎందుకు పార్టీలో ఉండి లైఫ్ కి థ్రెట్ ఎందుకు తెచ్చుకోవాలని అన్ని క్లియర్ చేసుకుని సంవత్సర కాలానికి పైగా సరెండర్ కోసం ప్రయత్నాలు చేశారు, అన్ని రూట్ క్లియర్ అయిన తర్వాత ప్రసాద్ వచ్చి లొంగిపోయాడు అనే విమర్శలు కూడా వస్తున్నాయి, దీనికి మీ సమాధానం? కరెక్ట్ కాదు, పూర్తిగా కరెక్ట్ కాదు. మీరు చెప్పారు ఎన్ని రోజుల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు లొంగిపోవడానికి? కొంతకాలం నుంచి. సంవత్సరకాలం? సంవత్సరం కాదు. అంటే మీ అనారోగ్య కారణమే ప్రధాన సమస్య? అవునండి. మీరు చెప్తున్న అనారోగ్య సమస్యతో పాటు మీరు అనారోగ్యం కన్నా ఎక్కువ పార్టీని మీరు విమర్శించడం, అంటే విమర్శించడం సైద్ధాంతికంగా కొన్ని లోపాలు ఉన్నాయని అనేది చెప్తున్నారు. అసలు ఎలాంటి లోపాలు ఉన్నాయి ఆ పార్టీ? ఇందాక మీకు ఇచ్చిన ప్రెస్ నోట్ లో చాలా వివరంగా రాసినానండి. ముఖ్యంగా ప్రజాపంథాను అనుసరించడంలో, ప్రజాపంథాకు అనుగుణంగా నడుచుకోవడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి మావోయిస్ట్ పార్టీలో. వాటిని నాయకత్వం సీరియస్గా గుర్తించడం లేదు, వాటిని రెక్టిఫై చేసుకోవడానికి సీరియస్గా కృషి చేయడం లేదని నా అభిప్రాయం. పార్టీలో ఇలాంటి లుకలుకలు, అంటే ఇలాంటి అభిప్రాయ భేదాలు కావచ్చు లేకపోతే భిన్నాభిప్రాయాలు కావచ్చు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఒక ఒక స్టేజ్లో 7-8 రాష్ట్రాలను గడగడలాడించి ముచ్చటలు పట్టించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను. అలాంటి పార్టీ ఈరోజు నిర్వీర్యం కావడానికి ప్రధాన కారణం ఏదన్నా? పార్టీలో విభేదాలు కొత్త ఏం కాదండి. పార్టీలో పార్టీలోనే కాదు, ఏ సంస్థలోనైనా విభేదాలు భేదాభిప్రాయాలు సహజమే. అయితే మీరన్నట్టుగా 7-8 రాష్ట్రాల్లో బలంగా ఉండి ఇప్పుడు బలహీనపడడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వాటిని పార్టీ కూడా గుర్తించింది, వాటిని మార్చుకోవడంలో కృషి కూడా జరుగుతున్నది. కానీ ఇంకా కొన్ని సమస్యలు మిగిలిన నాయకత్వ లోపమా లేకపోతే కార్యకర్తల లేమియా లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎత్తుగడలో భాగంగా మావోయిస్ట్ పార్టీ నిర్వీర్యమైందా? అన్ని కలిసి ఉన్నాయండి. ఇందులో మీరు చెప్పిన అన్ని అంశాలు వాటి కారణంగా ఉన్నాయి. అంటే మీరు అంత పెద్ద సైద్ధాంతికంగా అంటే కమిటెడ్ గా ఉన్నటువంటి పార్టీలోనే మీరు అభిప్రాయ భేదాలను తట్టుకొని మీరు రేపు పొలిటికల్ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు, ఇక్కడ కుళ్ళు పట్టిన సమాజం, కుల్లిపోయిన రాజకీయాలని మీరే చాలాసార్లు విమర్శించారు, ఇలాంటి కుల్లిపోయిన రాజకీయ వ్యవస్థలో మీరు ఇమడగలుగుతానని అనుకుంటున్నారా? భయమైతుంది మీరు చెప్తుంటే, ఇప్పుడు ఇంకా ఎక్కువ భయమైతుంది. ఇంకా నేను ఖచ్చితంగా నిర్ణయించుకోలేదు. అంటే రిక్రూట్మెంట్ విధానంలో పార్టీకి ఇంతకుముందు చాలా యూనివర్సిటీలో కావచ్చు, ఒక ఒక సెక్టర్ ఆఫ్ స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది ఇంటెలెక్చువల్స్ పార్టీకి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు, పార్టీకి ఎన్నో రకాలుగా సేవలు చేశారు, పార్టీ సేవల్లో ఉండగా మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఇంటెలెక్చువల్స్ కాకుండా ఈ మధ్య కాలంలో పార్టీకి రిక్రూట్మెంట్ తగ్గిపోయింది, ఉన్నప్పటికీ అంటే ఒక క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు పార్టీలో రిక్రూట్ కావట్లేదు అని అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఇంకా అభిప్రాయం ఏం లేదండి, మీరు చెప్పేశారు, మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు లొంగిపోయిన మావోయిస్టులు కావచ్చు, అరెస్ట్ అయిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన మావోయిస్టులు కావచ్చు, పెద్ద క్యాడర్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లు మధ్యలోనే ఎండ్ అయిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అటు పార్టీ నుంచి కావచ్చు, ఇటు శత్రువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి థ్రెట్ ఏమైనా ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఈ పోలీసులతో మేము వెంట ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, ఒక 10 రోజులు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం పూర్తిగా తీసుకొని తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టవచ్చు, అప్పుడు మీ పరిస్థితి ఏందనుకుంటారు? నేనైతే అంత ఎవరికి అంటే చంపదగిన శత్రువుని కాదని నేను అనుకుంటున్నాను. చివరిగా ఒక క్వశ్చన్,
మావోయిస్ట్ పార్టీకి ఆయుధాల సప్లై, ఆయుధాలు సమకూర్చుకోవడంలో కొన్ని కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో అంటే టెర్రరిస్ట్ సైడ్ నుంచి ఆర్గనైజేషన్స్ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నారు, ఇట్లాంటి అసాంఘిక శక్తుల దగ్గర నుంచి వెపన్స్ ప్రొక్యూర్ చేసుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఇది కొత్తగా వచ్చింది కదా, మీరు పార్టీలో ఉన్నప్పుడు వచ్చింది, అంతకుముందు కూడా వచ్చింది, దీనిపైన మీ సమాధానం? నేను పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు దీనికి సమాధానం చెప్పిన, ఐఎస్ఐ లాంటి టెర్రరిస్ట్ సంస్థలతోటి పార్టీకి సంబంధాలు లేవనేది ఇప్పటికీ నా జవాబు అదేనండి, అదే వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తానికి మావోయిస్టు పార్టీలో కీలక పదవులు ఆశించిన తనపై విమర్శలు తనను బాధించాయని చెప్తా ఉన్నారు, అంతేకాకుండా ఈ ఇలాంటి ఆరోపణలు చేసి ఉండకుంటే బాగుంటుంది, నాకు ఎలాంటి థ్రెట్ లేదనేది ప్రసాద్ చెప్తున్నటువంటి విషయం. కెమెరామెన్ చైతన్యతో కలిసి సునీల్, టీవీ5 హైదరాబాద్.